ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా రైతులకు అర్థమయ్యేలా దిశానిర్దేశం చేయాలన్నా మంత్రి హరీష్ రావు గారి తర్వాతనే అంటారు తెలంగాణ జనం. వారు మాట్లాడితే క్లాస్ రూమ్ లో సార్ పాఠాలు చెప్పినట్టే ఉంటుంది. అదేంటో మనం కూడా ఓ లెక్కిద్దాం పదండి. ఈరోజు మరి మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ గతంలో మాణిక్రెడ్డి గారు పద్మా మాణిక్రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ చౌరస్తాకు మంచిగా అందం రావాలి, పాపం ఆ అమ్మ ఇల్లు ఇస్తే ఆ అమ్మ సహకారంతో చక్కటి గ్రామ పంచాయతీ భవనం, దానిపైన మహిళా భవనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. రెండు కలిపి దాదాపు 30 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ను మనం కట్టుకొని ఈరోజు పాపం తమ ఇల్లు ఇచ్చి సహకారం చేసింది. ఆమెకు స్థలం ఇస్తాం, తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు గ్రామ పంచాయతీ కోసం ఇల్లు ఇచ్చినటువంటి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన ప్రైమరీ స్కూల్, గతంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అన్నీ ఉండే, పెద్ద పిల్లలకు హై స్కూల్ వేరే కట్టాలంటే గొనేపల్లికి కూడా బీటి కావాలి, మాకు ఇబ్బంది అవుతుందని కోరితే మీకు వడ్లు మక్కల కొనుగోలు కేంద్రం మన గోనేపల్లిలో ఏర్పాటు చేసి గోడౌన్ కట్టినాం, డ్రైయింగ్ ప్లాట్ఫామ్ కట్టినాం, చక్కగా వడ్లు మక్కల కొనుగోలు కేంద్రానికి అన్ని వసతులతో కూడినటువంటి కేంద్రం కూడా గోనేపల్లిలో ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మన కాలం కాకముందే, వానకాలం షురువు కాకముందే కాళేశ్వరం నీళ్లతోని మొత్తం గోనేపల్లి చెక్ డ్యాంలన్నీ కూడా నీళ్లు నింపుకున్నాం. గత మన కరువే లేదు, కరువు అనే పదమే మన డిక్షనరీ నుంచి తొలగించే విధంగా కరువు అనే దానికి మన దరిదాపుల్లో రాకుండా ఇలా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకొని మన ప్రాంతం సస్యశ్యామలం కూడా చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచిగా రెండు పంటలు కూడా తీయాలి, లాభదాయకమైనటువంటి పంటలు కూడా తీయాలి. రైతులకు మంచి శిక్షణ ఇవ్వడానికి, రైతులకు మేలు జరగడానికి 22 లక్షల రూపాయలతోని గోనేపల్లిలో రైతు వేదిక కూడా నిర్మాణం చేస్తున్నాం. నీళ్ళ ట్యాంక్ సరిపోతలేదు, ఊరు పెరిగిందంటే కొత్త ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు డబుల్ బెడ్రూమ్లో కడగొట్టు కట్టినాం, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు కూడా మనం మళ్ళీ ప్రారంభం చేసుకుంటున్నాం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టి ప్రారంభం చేసి కూడా ఇచ్చినాం. ఇంకా కొన్ని ఇండ్లు కావాలి, పాత జాగాలు ఉన్నాయి, ఇంటడుగు జాగు ఉన్న వాళ్ళకి కట్టుకుంటామంటున్నారు. ఈ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇండ్లు కూడా శాంక్షన్ చేసి తప్పకుండా గోనేపల్లి గ్రామానికి మరిన్ని ఇండ్లు కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక బ్రిడ్జి కావాలి, ఇంటిని సీసీ రోడ్లు రోడ్డు మీద రోడ్డు పోతా అంటుండు. సరే ఇప్పుడు జర కరోనా వచ్చి కష్టమైతే ఉన్నది, మీకు తెలుసు కరోనా వచ్చినాక పని బంద్ అయింది, మీ ఆమదాని తగ్గింది, గవర్నమెంట్కి కూడా ఆమదాని తగ్గింది, మాకు వచ్చే ఇన్కమ్ తగ్గింది, రాబడి తగ్గింది ప్రభుత్వానికి. రాబడి తగ్గినా పేదవాళ్ళకు మాత్రం ఏం ఆపలే, మీకు తెలుసు మీ పెన్షన్ 2000 రూపాయలు నెల నెల ఇస్తున్నాం. బీడీల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే పనులు తక్కువ చేసుకున్నాం. భూమి ఉంటే అంత భూమి, ఇలా మంచి లాభదాయకమైన పంటలు కూడా వచ్చినాయి. వరి మక్క గవే పంటలు కాకుండా ఇవాళ చందలాపూరో విఠలాపూరో చిన్నకోడూరో రామంచనో మరి అటు సైడ్ మనం గంగాపూర్ దిక్కు పోతే మిర్చి పెట్టి ఎకరానికి 2.5-3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మల్బరీ పట్టు పురుగుల పెంపకం కూడా బాగా లాభసాట అయింది ఇవాళ రేపు. చందలాపూర్ కాడ అటు కొంతమంది రైతులు పట్టు పురుగుల పెంపకం మీద ఎకరానికి 2 లక్షల ఎత్తులో చాలా ఒత్తిడి ఉంది, ఏది ఆదాయం లేక. కానీ మీకు 1 రూపాయి తగ్గిందా ఊళ్ళకి వచ్చేది? ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనిచ్చినాం, ట్యాంకర్ కొనిచ్చినాం, ట్రాలీ కొనిచ్చినాం, ప్రతి ఊరికి కూడా డంప్ యార్డ్ కట్టమంటున్నాం, ప్రతి ఊరికి ఒక వైకుంఠ ధామం కట్టమంటున్నాం, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనం కట్టండి అంటున్నాం. అంటే పల్లెలను నిజంగా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీజీ గారు కలలు గన్న పల్లెలను ఇవాళ తయారు చేసే దిశగా మన తెలంగాణ పోతా ఉంది. ఇది ఎప్పుడు చరిత్రలో అనుకోలే. ఇవాళ తెలంగాణలో ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, అన్ని ఊర్లకు కూడా ఈ చెత్త కోసం సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠ ధామాలు ఉన్నామంటే స్థలం లేదు. ఇలా ఏ ఊరికి పోయినా కూడా చక్కగా మహిళా భవనాన్ని కూడా ఏర్పాటు చేసినాం. సో ఇక ప్రభుత్వం ఇంకా కష్టపడి ముందుకు పోతుంది. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే మా ఎల్లగౌడ్ గారు అడిగిన బ్రిడ్జ్ గురించి చెప్పనీకి ఇంత కథ చెప్పాల్సి వచ్చింది నాకు. జర కరోనా వచ్చింది, టైట్ ఉన్నది, జర 4 రోజులు ఆగమని చెప్పనీకి ఇంత కథ చెప్పిన ఎల్లగౌడ్. ఎందుకంటే రైతు బంధు ఇచ్చినాము, మొన్న కొన్న మక్కలు కొన్నికి మీకు పైసలు ఇచ్చినాం, చెప్పినా కదా 2000 పెట్టి కొంటిమి అమ్మితే 900 వచ్చా, మధ్యలో తొర్ర ఎవరు కట్టాలి? ప్రభుత్వమే కట్టింది, ప్రభుత్వమే కట్టింది. సో అట్లా చాలా గ్యాప్ ఉన్నది, ఖర్చులు పెరిగినాయి, కానీ అయినా కూడా రైతు కోసం పేదల సంక్షేమం మీద ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కొద్దిగా చేయి తిరిగిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అవ నాట్లకు పోతే 700 తక్కువతుందా? ఇప్పుడు 700 వెనకట 1900 పోవు. ఇప్పుడు నాట్లే నీకు మనిషి దొరకలేరు, 1000 రూపాయలు పడుతున్నాయి కొంతమందికి. గుట్టబట్టి చేసుకుంటే నాట్లు 6000 ఎకరం.